తమిళనాడు ముఖ్యమంత్రి గారు అబ్బాయి హిందుత్వాన్ని నాశనం చేస్తానన్నాడు, సమూలంగా నాశనం చేస్తానన్నాడు. అంటే అర్థమేమిటి, భూమి మీద హిందువు అనేవాడు లేకుండా చేస్తానంటున్నాడు. అంటే పాస్టర్లు చెప్పే మాయకబుర్లకు లోబడి ఓ 50% మారిపోయారు అనుకుందాం, మిగిలిన 50% చచ్చినా మారరు కదా, మరి వాళ్ళను కూడా లేకుండా చేస్తేనే కదా హిందుత్వ అనేది అదృశ్యమైపోతుంది. అంటే 50% హిందువులను వేసేస్తాను అని ఆయన అన్నదానిలోని అర్థం ఉంది. దానిని హిందువులందరూ ప్రశ్నిస్తున్నారు, బీజేపీ కూడా సహజంగానే ప్రశ్నిస్తుంది కదా, ఎందుకంటే అందులోని వాళ్ళందరూ కూడా హిందువులే. ఈ ఇష్యూతో హిందువులందరూ కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి నష్ట నివారణ చర్యలకు మన పుపేచారు నాగేశ్వర్ గారు ఉద్యుక్తులయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీకి ఒక బలమైన ఆయుధం ఇచ్చాయి. బీజేపీ వాళ్ళు ఆ ఆయుధాన్ని అడిగారా, ఆయనే ఇచ్చాడా, అయినా ఆయన ఏమైనా చిన్న కుర్రోడా వాళ్లకు ఆయుధం ఇవ్వడానికి. ఆయనకు ఇక్కడ ఈ మాట మాట్లాడడంలో రెండు లక్ష్యాలు ఉన్నాయి. రేపు ఎలక్షన్స్లో మేమే యాంటీ హిందూ అని చెప్పుకోవడం, రెండవది అంతర్జాతీయ కుట్రలో ఒక భాగం ఇది. మీరు చూసే ఉంటారు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్య, అనివార్యంగా నేను కూడా చెప్పాల్సి వస్తాను. సారీ సార్, మేము అర్థం చేసుకుంటాం సార్ మీ బాధని. ఎందుకు అంటే ఏ విషయం అయితే మాట్లాడకూడదో ఆ విషయం మీద మాట్లాడవలసిన పరిస్థితుల్లోకి వచ్చేసారు మీరు. మీకు వచ్చిన ఈ బాధ పరాయి వాడికి కూడా రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సార్. అరే ఎలాగ మాట్లాడతానన్నారు కదా, మాట్లాడండి. డిఎంకే భుజాల మీద తుపాకీ పెట్టి బీజేపీ ఇప్పుడు ఇండియా కూటమిని కాంగ్రెస్ను కాల్చే పని చేస్తుంది. అంటే మీరు మాత్రం అదానీ భుజం మీద తుపాకీ పెట్టి బీజేపీని మోడీని కాల్చీనికి ప్రయత్నించవచ్చు. అయినా చిన్న స్టాలిన్ భుజం మీద తుపాకీ పెట్టుకోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు, స్టాలిన్ గారే ఇచ్చారు కదా. సో కాంగ్రెస్ పార్టీకి కూడా ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి. స్టాలిన్ కుమారుడు చేసిన స్టేట్మెంట్తో విభేదిస్తే కాంగ్రెస్ డిఎంకే సంబంధాలు సమస్య అవుతాయి, విభేదించకపోతే కాంగ్రెస్ యాంటీ హిందూ అనే బీజేపీ ప్రచారానికి బలం చేకూరుతుంది. ఏం మాట్లాడతారు సార్ మీరు, అన్ని తెలుసు కూడా తెలియనట్టే మాట్లాడతారు. కాంగ్రెస్ యాంటీ హిందూ అని బీజేపీ ప్రచారం చేస్తుందా, తాము యాంటీ హిందూ అని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుందా? మీకు జవాబు తెలిసి కూడా చెప్పకపోతే మీ తల 1000 వ్రక్కలవుతుంది. ఏంటంటారు, ఒక్కలో ఒక్కలో అయినా పర్లేదు కానీ నిజం చెప్పనంటారా, అయ్యప్ప స్వామి ఆలయంలోకి దూరడానికి ప్రయత్నించిన ఆడంగులకి వెనకాల గట్టి సపోర్ట్ ఇచ్చింది ఎవరు? ఏ కాంగ్రెస్ కాదా? హిందువులు ఈ భూమిని భూమాత అంటారు, అందువల్ల ఐ హేట్ దిస్ భూమి, అందుకే నా పాదాలు కూడా ఈ భూమిని తాకకూడదు అని నేను ఎల్లప్పుడూ బూట్లు చెప్పులతోటే ఉంటాను అన్న త్రాష్టుడు, అదేనండి పాస్టరు, ఆయన్ని కౌగిలించుకుని ముద్దు పెట్టింది ఎవరు? రాహుల్ గారు కాదా? పాకిస్తాన్ జిందాబాద్ అన్న యువతి భుజం మీద చెయ్యి వేసి నడిచింది ఎవరు? రాహుల్ గారు కాదా? 40 మంది హిందూ పండిట్లను హత్య చేసి ఒక టీవీ ఇంటర్వ్యూలో సగర్వంగా చెప్పుకున్న హంతకుణ్ణి ప్రధానమంత్రి అధికారిక నివాసంలోకి తీసుకొచ్చి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రధాని కాదా? ప్రస్ఫుటంగా కాంగ్రెస్ పార్టీ తాను యాంటీ హిందూ అని చెప్పుకుంటూ ఉంటే బీజేపీ ట్రై చేస్తుందా అలా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి? మరి మీరు ప్రొఫెసర్లు ఎలాగే అవుతారనుకుంటాను. సనాతన ధర్మం పైన ఆయన తీవ్రమైన విమర్శ చేశారు. విమర్శ కాదు సార్, దూషణ. సనాతన ధర్మాన్ని సనాతనులను ఆయన పురుగులుగా చూశారు, క్రిమి కీటకాలలా చూశారు. దానిని విమర్శ అనరు, దూషణ అంటారు. మీరు చాలా చదువుకున్నారు, ఆ మాత్రం మీకు తెలియాలి. అన్నామలై గారు దానిని జీనోసైడ్గానే వర్ణించారు. అటువంటి మాటను మీరు విమర్శ అంటారా? సనాతన ధర్మం డెంగ్యూ మలేరియా లాంటిది, దీన్ని పూర్తిగా నిర్మూలించాలి అంటూ వ్యాఖ్య చేశారు. అది వ్యాఖ్య కాదు, వాళ్ళ ప్రణాళికను బయటపెట్టారు. సో దాంతో పాటు ఆయన చేసిన వ్యాఖ్య ఎందుకు అని కారణం అడిగితే, ఇది సామాజిక న్యాయానికి వ్యతిరేకము, కుల వివక్ష లింగ వివక్షను పెంచుతుంది, కనుక సనాతన ధర్మం పైన మా పోరాటం ఉంటుంది. సనాతనం మీద ఎందుకు యుద్ధం చేస్తానంటున్నాడు? కుల వివక్ష, లింగ వివక్ష, సామాజిక న్యాయము ఇవి లేవు కాబట్టి వాటి కోసం యుద్ధం చేస్తానంటున్నాడు. కానీ మీరు ఒక్కటి మర్చిపోయారు, తాను ప్రౌడ్ క్రిస్టియన్ అని చెప్పుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్ ఉంది కదా, అది ఏవైతే సనాతన ధర్మంలో భయంకరమైనవి ఉన్నాయి అని అంటున్నాడో దాని బాబు లాంటివి ఆ నల్లటి బుక్లో ఉన్నాయి, మరి వాటిని ప్రశ్నించాలి కదా.
ప్రశ్నించకుండా దాన్ని ఎందుకు కౌగులించుకున్నాడు? అది వారం దాన్ని బాగా సంకలో గిరికించేసి ఎందుకు చర్చికి వెళ్తున్నాడు? మీరు హైందవంలో ఏవైతే ఉన్నాయన్నారో అవి చాలా చిన్నాయి ఆ నల్లటి ముక్కులో ఉన్న దారుణాల కంటే. పూర్వం రోజుల్లో మీరు చెప్పేయని మేము నమ్మేసేవాళ్ళం, కానీ ఇప్పుడు నల్లటి ముక్కు మేము కొనుక్కొని చదువుకున్నాం కాబట్టి ఇలాంటి కబుర్లు వద్దు. అయినా కానీ ఆడేదో నాస్తికుడిలాగా అభ్యుదయవాదిలాగా కబుర్లు చెప్తే అంటాగా, ఆడే పెద్ద మతోన్మాది, ఆడొచ్చి ఇంకొక మతాన్ని దూషిస్తుంటే దాన్ని అభ్యుదయము అనరు, మతోన్మాదం అంటారు. మీరు వచ్చి ఆ మతోన్మాదికి అభ్యుదయవాది అనే కవరింగ్ ఇస్తూ ఉంటే కనుక మీరు కూడా ఇంకో మతోన్మాదిగా పిలువబడతారు. ఆ విషయం గమనించండి. పెరియార్ అంబేద్కర్ రచనలను కావాలంటే చదవండి అంటూ తీవ్ర స్థాయిలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడాడు. ఆడికి మీరు చెప్పాలి కదా, ఆడి పెరియార్ బుక్ తెస్తే అది కాదురా, ముందు నువ్వు పాత నిబంధన బుక్ తెవ్వి, ఆ తర్వాత కొత్త నిబంధన బుక్ తెవ్వి, ఇందులో అన్ని తవ్వి అప్పుడు పెరియార్లోకి ఎడదాము అని మీరు చెప్పాలి కదా. ఈ వ్యవహారం చూస్తూ ఉంటే మీరు స్పెక్టేటర్ లాగో మీడియేటర్ లాగో ఉన్నట్టు లేదు, హిందుత్వ డిస్మాంటిలింగ్ రైతులాగా ఉన్నారు. దాని ఆయన పైన విమర్శలు వచ్చాక కూడా నేను నా వ్యాఖ్యల్ని కట్టుబడి ఉన్నాను. ఎందుకుండడు కట్టుబడి ఎందుకుండడు? వాడేదో తాగేసి పొరపాటును మాట్లాడేసింది కాదు, కాగితం మీద ఇంట్లో రాసుకొచ్చి అక్కడ చదివాడు. ఆ స్టేట్మెంట్ వెరీ ప్రీ ప్లాన్డ్. అర్థమవుతుందా? రేపు ఎలక్షన్లో గెలవాలి అంటే యాంటీ హిందుత్వాకి మేమే నాయకులం అని 10 మందికి చెప్పుకోవడానికి. తాత్వికమైన చింతనలో హిందూ ధర్మంలో ఉన్న కుల వ్యవస్థ, హిందూ మతంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, వీటిని ప్రస్తావిస్తూ అన్ని మతాల్లోనూ ఉండేటువంటి లింగ వివక్షకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ చెప్తుంటారు. వెరీ గుడ్. లింగ వివక్ష అన్ని మతాల్లోనే ఉంది అని చెప్పారు, చాలా సంతోషం. కానీ కుల వివక్ష అన్నది కేవలం హిందూ మతంలోనే ఉంది అన్నట్టుగా మీరు చెబుతున్నారు. మీరంటే కమ్యూనిస్ట్ కాబట్టి కిరస్థానీ మతంలో ఉన్నవి మీకు తెలియదు. వాడికేమీ, వాడు ప్రౌడ్ క్రిస్టియన్ కదా, మరి వాడికి తెలియదా? నేచ కులపోడు ఆ మందసాన్ని ముట్టుకున్నందుకే దేవుడు చంపేశాడు. బానిసలను ఎంత నీచంగా చూడాలో చెప్పిన గ్రంథం అది. ఆ దిక్కుమాలిన గ్రంథంలో చెప్పారు కాబట్టి ఆఫ్రికా నుంచి ఇండియా నుంచి లక్షల మందిని ఎత్తుకుపోయి అక్కడ బానిసలుగా అమ్ముకున్నారు. దిక్కుమాలిన పుస్తకం సంకలం ఎట్టుకొని హిందూ గ్రంథాలను విమర్శిస్తుంటే మీరు దానికి చప్పట్లు కొడుతున్నారు. మనుధర్మ స్మృతి గురించి విమర్శలు వస్తుంటాయి. ఒకప్పుడు మాకు మనుధర్మ స్మృతి గురించి తెలియదు కాబట్టి చెబుతుంటే నమ్మేవాళ్ళం. ఇప్పుడు మాకు తెలుసు, సరైన మనుధర్మ స్మృతులు పుస్తకాలు ఇప్పుడు మా దగ్గరికి వచ్చినాయి. వాళ్ళు దొంగ విమర్శలేది. మనుధర్మ శాస్త్రం మీద డిబేట్కు మేము సిద్ధం, రమ్మనండి. ఉత్తరప్రదేశ్లో రామ్ చరిత్ మానస్లో కొన్ని వ్యాఖ్యలు, కొన్ని అంశాలు దళితుల్ని కించపరిచేలా ఉంది అంటూ స్వామి ప్రసాద్ మౌర్య, గతంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రి, బీజేపీ నేత, ఎన్నికలకు ముందు సమాజ్వాదీ పార్టీలో చేరిన నాయకుడు, ఆయన బహిరంగంగానే తీవ్రంగా విమర్శించాడు. రామ్ చరిత్ మానస్ నుంచి వాటిని తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. ఏంటి మాట్లాడుతున్నారు మీరు? రామ్చరిత్ మానస్ నుంచి కొన్ని వాక్యాలను తొలగించాలని డిమాండ్ చేశారా? మీకు అర్థమవుతుందా లేదా? కేరళలోను వెస్ట్ బెంగాల్లోను జై శ్రీరామ్ అన్న మాటనే బ్యాన్ చెయ్యాలి అని డిమాండ్లు తెచ్చారు, మర్చిపోయారా? ఈ దేశంలో ఎవడికి నచ్చినట్లు వాడు మొరగచ్చు సార్. సో ఇప్పుడు ఇలాంటి వాదనలు ఫిలాసఫికల్ తాత్విక పరమైన చర్చల్లో రావడం వేరు, పొలిటికల్ ప్లేన్లో రావడం వేరు. గొప్పగా చెప్పారు సార్. ఇక్కడ ఫిలాసఫికల్ టచ్లు, తాత్విక టచ్లు ఏమీ లేవు. ఉన్నది కేవలం మత మార్పిడి చర్చ మాత్రమే. హిందువులను గొర్రెలుగా మార్చడానికి లేదా నాస్తికులు అన్న వంక పెట్టి గొర్రెలుగా మార్చడానికి ప్రయత్నం మాత్రమే ఇది. ఎందుకు అంగీకరించలేము? సనాతన ధర్మం సామాజిక న్యాయానికి అనుకూలమా విరుద్ధమైన చర్చలకు నేను వెళ్ళడం లేదు. సనాతన ధర్మం ఏ రోజున కూడా సామాజిక న్యాయానికి వ్యతిరేకం కాదు, కానీ అట్లా సృష్టించారు ఎవరు? స్వార్థపరులు. కానీ ఒక వ్యాఖ్య చేసేటప్పుడు దాని తీవ్రత ఏంటి? ఇప్పుడు సనాతన ధర్మంలో కుల వివక్ష, లింగ వివక్ష ఉంది, వీటిని నిర్మూలించాలి అని గనక ఉదయనిధి స్టాలిన్ అని ఉంటే బీజేపీ విమర్శించేదేమో, కానీ అది ప్రజల్లో దానికి అంత ప్రభావం చూపేది కాదు. ఎలక్షన్ల ముందు మాట్లాడేటప్పుడు అంత ప్రభావవంతం కాని మాటలను మాట్లాడడానికి ఆడేమైనా ఎదుపప్ప, ఆడు రాజకీయ నాయకుడు సార్. కానీ ఆయన అన్న మాటలు ఏంటి, దాన్ని డెంగ్యూతో మలేరియాతో పోల్చడం ఖచ్చితంగా బాధ్యత రాయితం, ఎందుకంటే కోట్లాది ప్రజల మత విశ్వాసాలకు సంబంధించిన అంశం అది. కోట్లాది ప్రజల మత విశ్వాసాలను పక్కకు పెట్టండి సార్, మత విశ్వాసాలను న్యాయాన్యాయాలను పక్కన పెట్టండి సార్. ఆయన మాట్లాడిన మాట రాజ్యాంగ విరుద్ధం. ఎందుకు అంటే రాజ్యాంగమే హక్కు కల్పించింది ఎవడికి నచ్చిన మతంలో వాడు ఉండొచ్చు అని. వీడొచ్చి వాళ్ళ మతాన్ని చంపుతానంటున్నాడు, ఆ మతంలో ఉన్న వాళ్ళను చంపుతానంటున్నాడు. ఖచ్చితంగా రాజ్యాంగ ధిక్కరణే.
విమర్శ చేయడం వేరు, ఆ విమర్శకు వాడిన భాష వాడిన పదజాలం వేరు. వాడిని వెనకేసుకు రాకండి సార్, వాడు చేసింది విమర్శ కాదు, భయపెట్టడం, తోషణ, అది విమర్శ కాదు సుమా. సో ఒక తాత్విక పరమైన ఫిలాసఫికల్ డిస్కోర్స్లో ఒక సామాజిక న్యాయం పెరియార్, అంబేద్కర్, జ్యోతిరావు ఫులే ఇలాంటి వారి రచనలు దేశంలో కులం, కాస్ట్, జెండర్ వీటిపైన ఒక చర్చ జరపడం వేరు. అంతేనా, నల్లట బుక్కు తీసుకురావా, పాలు బుక్కు చదవ్వా, మోసెస్ రాసిన బుక్కులు చదవ్వా, నాలుగు సువార్తలు చదవ్వా, నువ్వు అంబేద్కర్ గారి పుస్తకం తెస్తాను అంటే నేను బైబుల్ బుక్ తెస్తాను అని అంటాను బాబు. ఒక రాజకీయ నాయకుడు ఒక పొలిటికల్ వ్యాఖ్యగా దీన్ని చేయడం వేరు. అది ఒక్క పొలిటికల్ వ్యాఖ్య కాదు బాబు, మతోన్మాద గర్జన. అఫ్కోర్స్ ఉదయనిధి స్టాలిన్ పొలిటికల్ మీటింగ్లో చెప్పలేదు, ఇది రైటర్స్ మీటింగ్లో చెప్పాడు. ఇంతకంట దివాళాకోరు దగాకోరు జర్నలిజం అంటూ ఇంకొకటి ఉండదు. రైటర్ల సభలో చెప్పాడా? ఆ రైటర్ల సంఘం పేరు ఏం పేరు? అబ్బుదేయ కౌలు సంఘమో గబ్బుదేయ కౌలు సంఘమో అని కమ్యూనిస్టు సంఘం ఉంటుంది చూడండి, అటువంటిది. ఇంతకీ ఆ సమావేశం మీటింగ్ పేరు ఏం పేరు? సనాతన ధర్మ నిర్మూలన వేదిక. కొంతమంది గబ్బు మనుషులు సనాతన ధర్మాన్ని నిర్మూలించడం ఎలా అన్న విషయం మీద పెట్టుకున్న మీటింగ్ను మీరు రచయితల మీటింగు అనడం ఎంత దివాళా కోరండి. ఈ ఒక్క మాటతో జర్నలిజం అన్న పదానికి మీరు బురద పామేశారు. కానీ ఆయన ఉదయనిధి స్టాలిన్, ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, తమిళనాడు రాష్ట్ర మంత్రి, డిఎంకే నాయకుడు. అందువల్ల రాజకీయ నాయకుడు ఏ మాట్లాడినా అది అనివార్యంగా రాజకీయ ప్రశ్న అవుతుంది. అంటే మీకేం తెలీదా, లేకపోతే తెలిసినా తెలియనట్టు నటిస్తారా? ఆయన అన్నం ఏంటండి, వారి తండ్రి గారు కూడా మా అబ్బాయి అన్న దాంట్లో తప్పేమి లేదు, నేను కూడా అదే మాటకు కట్టుబడి ఉంటాను అని ఆ స్టాలిన్ సీఎం గారు చెబితే మళ్ళా ఎందుకండి వాళ్ళని ఇంకా మీరు కవర్ చేసుకోవడం? అందువల్ల ఇది పొలిటికల్ ప్లేన్లో వచ్చే వరకు పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ మీరే అనాలి, ఒక చర్చనీయాంశంగా మారింది అనాలి. కానీ పెద్ద సమస్యగా మారింది అంటున్నారు ఎవరికి? హిందువులుగా కాదే, పోనీ స్టాలిన్ గారిగా కాదే. ఎవరికి సమస్యగా మారింది అంటే కాంగ్రెస్కు సమస్యగా మారింది, కాబట్టి మీకు సమస్యగా మారింది. ఆల్రెడీ బీజేపీకున్న బలమైన రెండు ఆయుధాలు, ఒకటి జాతీయత, రెండవది హిందూ రాష్ట్ర హిందూ హిందుత్వ. ఏమండి, ఎవడి ఎజెండాలు వాడికి ఉంటాయి? ఏ లేవా, స్టాలిన్కి ఎజెండా ఏంటి? పెరియార్ ఫోటో, యాంటీ హిందూ. మరి కాంగ్రెస్కి ఏముంది? మైనారిటీ ఎపేజ్మెంట్ పాలిటిక్స్. ఎవడి ఎజెండా వాడుకుంటే మీరు బీజేపీ ఎజెండా గురించి మాత్రమే మాట్లాడతారు, మిగిలిన వాళ్ళ ఎజెండాలు మీకు కనపడవు, వినపడవు. ఇప్పుడు జాతీయత, హిందుత్వాలు ఎలా ఎదుర్కోవాలి అనేది ప్రతిపక్షాలకు అర్థం కాక తలకాయ పట్టుకుంటున్నాయి. ఎవడికి వాడే మేము హిందూ ద్వేషులము అని తొడగొట్టి చెప్పుకుంటూ మళ్ళీ ఇప్పుడేదో హిందుత్వ అన్న దానివల్ల ప్రమాదం పొంచి ఉంది అని మీరు అంటే ఎట్లా? రాహుల్ గాంధీ నేను శివభక్తుణ్ణి అని చెప్పడము, ఎన్నికలకు ముందు శివాలయాల హిందూ పుణ్యక్షేత్రాల దర్శనం చేసుకోవడము, ఇవన్నీ కూడా చూసాం. అవన్నీ ఎందుకు సార్? చొక్కా మీద జంజ్యం వేసుకొని తిరిగాడు కదా సార్, భారత్ తోడో అనే యాత్ర ఒకటి పెట్టుకుని హిందూ ద్వేషులందరినీ కలుపుకుంటూ పోయాడు కదా సార్. బీజేపీని వ్యతిరేకించే నేతలంతా హిందూ మెజారిటీ మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడుతున్న సమయం ఇది. అంత సీన్ ఏం లేదు సార్, మా చెప్పలో ఓ 2000 రూపాయల నోటు, ఓ బిర్యానీ ప్యాకెట్టు, ఒక నిబ్బు ఎత్తే మా హిందువులు అందరం ఆడికే ఓటేస్తాం. ఎందుకంటే బీజేపీ ఎత్తుగడై మెజారిటీ హిందువుల ఓట్లను పొందడం అనేది. మరి కాంగ్రెస్ ఎత్తుగడేంటి? కిరస్థానీయులు, ముస్లింలు, అంబేద్కరిస్టులు, ఆళ్ళు, ఈళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వాళ్ళందరూ ఓట్లు దున్నుకుపోవడానికి కాంగ్రెస్ ఎత్తుగడ వేస్తుంది. సో ఇప్పుడు డిఎంకే నాయకుడు చేసిన ఈ వ్యాఖ్య తమిళనాడులో పెద్ద సమస్య ఉండకపోవచ్చు. ఎందుకు ఉండదు? మీకు అర్థం కావట్లేదు. అక్కడ అన్నామలై అన్నవాడు ఒకడు వచ్చాడు, ఇన్నాళ్ళు తమను లీడ్ చేసేవాడు ఎవడో లేకపోవడం వలన ఈ పెరియరువాదులకు అక్కడ హిందువులు ఓట్లు వేస్తున్నారు తప్పని పరిస్థితుల్లో. కాబట్టి హిందువులంతా ఒక తాటి మీదకి వచ్చే అవకాశం ఉంది ఆ భయంతో ఇప్పుడు ఈ ప్రేలాపంలో. అంటే తమిళనాడుకు ఒక చరిత్ర ఉంది, అంటే ఈ పెరియార్ కాలం నుంచి ఒక పెద్ద సామాజిక ఉద్యమాల చరిత్ర ఉంది. ద్రవిడియన్ మూమెంటే హిందూ ఫిలాసఫీని ప్రశ్నిస్తూ, హిందూ ఈ ధర్మాన్ని ప్రశ్నిస్తూ అనేక రకాల రచనలు, వ్యాఖ్యలు, ఉపన్యాసాలు వెలువడ్డాయి. ఆ రోజులు ఆల్మోస్ట్ ఆల్ అయిపోతున్నాయి సార్. ఇప్పుడు ఆ పెరియార్ని ప్రశ్నించేవాడు అన్నామలై వచ్చాడు. అందువల్ల తమిళనాడులో ఇది డిఎంకేకు పెద్ద నష్టం వస్తుందని కాదు,
ఓకే, మీరు ఆ సంతృప్తిలో ఉండండి. రేపు సీట్లు పోయాక అర్థమవుతుంది మీకు. కానీ దేశంలో ఒక రకంగా ఉండదు. హిందీ రాష్ట్రాల్లో ఇప్పుడు స్టాలిన్ వ్యాఖ్యలు చాలా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు తీవ్రమైన అంశంగా మారుతాయి. ఎందుకు మారో సార్? ఎవడో వచ్చి మమ్మల్ని సమూలంగా నాశనం చేస్తాము అంటూ ఉంటే ఎవరు దానిని పట్టించుకోకుండా ఉండగలరు? అందువల్ల డిఎంకేకు పొలిటికల్గా లాభమా నష్టమా? బహుశా తమకు లాభమే అని ఉదయనిధి స్టాలిన్ భావించవచ్చు. అవునండి, అందుకే మాట్లాడాడు. లేకపోతే ఎలక్షన్ల ముందు అట్లా నోరు జారడు కదా. కానీ అతనికి అర్థం కావాల్సింది ఏమిటి అంటే ఈ మాటలే హిందువులను సంఘటితపరుస్తాయి. ఇప్పుడు తమిళనాడు నేతలే కానీ ఇండియా కూటమి నేతలే కానీ అంబేద్కర్ వర్సెస్ సనాతన ధర్మాన్ని తీసుకురాగలిగితే ఏడు సేరు. వాళ్ళకంత సీన్ లేదు. ఒకవేళ వాళ్ళు తీసుకొస్తే మేము అందులో దూరుతామా? ఏంటి, రెండు చేతులు కలిస్తేనే సార్ చప్పట్లు. అంబేద్కర్ ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ చేస్తున్న పని అదే. నేను సిద్ధమే దీనికి చర్చకు. సనాతన ధర్మం సామాజిక నాయకు విరుద్ధమని నేను నమ్ముతున్నాను అంటూ ఆయన దానిపైన డిఫెండ్ చేసుకుంటూ పెరియార్ అంబేద్కర్ రచనలు కూడా కోట్ చేస్తున్నారు. తీసుకురమ్మనండి, మేము నల్లట్టు బుక్ తెస్తాం డిస్కషన్కి. కానీ ఇది సనాతన ధర్మ వర్సెస్ అంబేద్కర్ రచనలు అనే స్థాయిలో గనక బీజేపీ ప్రత్యర్థులు దీన్ని డిబేట్ తీసుకురాగలిగితే, హిందుత్వ వర్సెస్ అంబేద్కర్ ఆలోచనలు అనే గనక చర్చ తీసుకురాగలిగితే కొత్త సోషల్ రీఅలైన్మెంట్ ఇండియన్ పాలిటిక్స్లో జరిగే అవకాశం ఉంటుంది. ఏడి సారు సార్, అటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? మేము అందులో ఏలు పెడితే వస్తుంది. మేమే అంబేద్కర్ గారి పుస్తకాల సంఖలో పెట్టుకు వస్తాం. మేము అంబేద్కర్ గారి పుస్తకాలు చదువుతున్నాం సార్. ఆయన పుస్తకం ఇలా చూపించి అందులో లేని మీరు చెబుతున్నారు. ఎవడైనా ఆర్య ద్రావిడ సిద్ధాంతం అంటే దానికి జవాబుగా మేము తెచ్చేదే అంబేద్కర్ గారి పుస్తకం. కానీ ఆ స్థాయిలో ఆర్గనైజేషన్ కానీ ప్రాపగండా మిషన్ కానీ మాట్లాడే చాతుర్యం కానీ ఇండియా కూటమి నేతలకు ఎంత మేరకు ఉన్నది అనేది క్వశ్చనబుల్. మిమ్మల్ని చూస్తుంటే మళ్ళా ముద్దెచ్చేస్తుంది సార్. బొద్దు బొద్దుగా ముద్దు ముద్దుగా సుద్దెర్రి పప్పలాగా ఏమీ తెలియని అమాయకుల్లా మాట్లాడుతుంటే అటువంటి చాతుర్యము అటువంటి సిస్టమ్ము వాళ్ళ దగ్గర లేదా? అంతకు మించిన ప్లానింగు హంగామా సిబ్బంది అన్నీ ఉన్న జార్జ్ సొరియాసిస్ వాళ్ళ వెనకాల ఉన్నాడు సార్. ఆ విషయం మీకు తెలియదేమో కానీ మాకు తెలుసు సార్. కాబట్టి వాళ్ళని తక్కువగా అంచనా వేయద్దు. అండ్ అందువల్ల ఇప్పుడు బీజేపీకి ఇచ్చిన ఈ అస్త్రాన్ని మామూలుగా ఉండదు. మీరు చూడండి, యాంటీ హిందూగా కాంగ్రెస్ను ఇండియా కూటమిని ఇప్పటికే బీజేపీ వర్ణిస్తోంది. మళ్ళా అదే మాట. ఎందుకండి వాళ్ళ సంఖ్య అలా నాగడం? మీరు పెద్దవారు, బీజేపీ వాళ్ళని యాంటీ హిందూగా వర్ణిస్తుందా? వాళ్ళు మేము యాంటీ హిందూ అని చెప్పుకుంటున్నారా? మమతాదీది బొట్టు పెట్టిన వాళ్ళను కొట్టింది, జై శ్రీరామ్ అన్న వాళ్లను అరెస్టు చేసింది. అన్ని రాజకీయ పార్టీలు హైందవేతరులకు తైలాలు పెంచి పెడుతూ హైందవుల మందిరాలను దేవాలయాలను ధ్వంసం చేస్తుంటే నోరు మూసుకుని కళ్ళు అప్పగించి చూస్తున్నాయి అన్ని ప్రభుత్వాలును. మళ్ళీ ఆ విషయం బీజేపీ వచ్చి కొత్తగా చెప్పేదేంది చేసేదేంది? ఇది భారత్ వర్సెస్ ఇండియా అనే ఒక వాదన కూడా పెట్టారు. ఇండియా అనేది భారతీయ నాగరికతకే వ్యతిరేకమైన పదమని. మరి వాళ్ళు ఇండియా అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు? ప్రజల్లో ఉన్న దేశభక్తిని క్యాష్ చేసుకుందామనే కదా. అప్పుడు వైరి వర్గం అందులో నెగిటివిటీని పట్టుకోదా ఎక్స్పోజ్ చేయదా? అందువల్ల రాబోయే కాలంలో మోడీ ప్రభుత్వ విధానాలపైన ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ వీటిపైన చర్చ జరగకుండా బీజేపీ ఎమోషనల్ ఇష్యూస్ పైన 2024 ఎన్నికలకు పోతుంది. ఓయ్ మీకు నమస్కారం. బీజేపీ అలా వెళ్ళట్లేదు, ప్రతిపక్షాలు అలా తీసుకెడుతున్నాయి. మిత్రులారా, చూశారు కదా ఆ చిన్న స్టాలిన్ గారు వాగిన వాగుడు కాంగ్రెస్ మీద ప్రతిపక్షాల మీద ప్రభావం ఉండకుండా ఉండడం కోసం ఎంత తంటాలు పడుతున్నాడో, అందులో ఇదాన్ని ఎంత కవర్ చేస్తున్నాడో, ఎంత సవర్ చేస్తున్నాడో. వీళ్ళ ఇటువంటి ప్రయత్నాలే కదా ప్రజల్ని బీజేపీ వైపు నడిపిస్తుంది. సరే, అవన్నీ మనకెందుకు చెప్పండి? నాయుడు గారి కుండ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం కదా, అది వచ్చింది. రండి కూర్చొని తినేసి ఒక గ్లాసుడు మజ్జిగ తాగి శుభ్రంగా పడుకుందాం.